ఈ వీడియోలో మనము గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏ విధంగా జరిగింది, కటాఫ్ ఎంత ఉండే అవకాశం ఉంది, సో ఆ కటాఫ్ నాకు వస్తుంది అని మీరు అనుకున్న తర్వాత మనము ఏ విధంగా నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఇంతవరకు ప్రిపేర్ అవ్వనటువంటి సబ్జెక్ట్ ఏది, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటటువంటి సబ్జెక్ట్ ఏది, ఆ సబ్జెక్ట్ని ఎంత ఈజీగా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే మేము గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామని అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే క్వాలిఫయింగ్ పేపర్ అనేది ఇంగ్లీష్ అనేది ఉంది, దానికి సంబంధించిన వీడియోస్ ఏ టు జెడ్ అనేది నేను మీకు క్లియర్గా వీడియోస్ చేస్తాను. 150 మార్కులకు ఉంది ఆ పేపరు. సో ఆ 150 మార్కులు ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రిపేర్ అవ్వలేదు, ఈ విషయం నాకు తెలిసిందే. సో దాదాపు ఒక 8 సంవత్సరాల తర్వాత, స్టేట్ ఏర్పడ్డ 8 సంవత్సరాల తర్వాత మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో చాలా లేటుగా జరిగినప్పటికీ కండక్ట్ చేశారు. సో పేపర్ స్థాయి అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా వచ్చింది, చాలామంది అంటే ఊహించిన దానికంటే చాలా ఎక్కువ స్థాయిలోనే హార్డ్గానే పేపర్ వచ్చిందని చెప్తున్నారు. సో కటాఫ్ విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసిన విషయమే. సో 1:50 అనేది పిలుస్తారని చెప్పారు వాళ్ళు, అంటే ఒక పోస్ట్కి 50 మెంబర్స్ని మెయిన్స్కి మేము సెలెక్ట్ చేస్తామని చెప్పారు. సో మనకు మొత్తం ఎన్ని పోస్ట్లు ఉన్నాయి, మనకు 503 ఉన్నాయి అన్నమాట. 503 x 50 = మనకు ఎన్ని పోస్టులు అవుతాయి, సో మనకు 25,150 మందిని మనకు సెలెక్ట్ చేస్తారు అన్నమాట. ఓకే, కేవలం 25,000 మెంబర్స్ మాత్రమే మెయిన్స్కి క్వాలిఫై అవుతారు. సో మరి ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతాం, ఎక్స్పర్ట్ చెప్తున్న దాని ప్రకారము 80 మార్కులకు అటు ఇటుగా వస్తే, ఓకే 80 మార్కులకు పైనే, ఓకే 80, 85, 90 ఇట్లా కనుక మీ స్కోర్ కనిపిస్తే ఓకే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సో 80ఏ కాదండి, కొంతమంది రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఇంతకంటే తగ్గే అవకాశం కూడా ఉంది. సో అంతకంటే తక్కువ వచ్చినని ప్రిపరేషన్ ఏం ఆపకండి. ప్రాపర్ కీ వచ్చిందాక, ప్రాపర్ తెలిసిందాక మీరు కనుక అబోవ్ 50, 60 కనుక మంచి చేసిన వాళ్ళు ఉంటే ప్రిపరేషన్ అనేది సాగించండి. ఎందుకంటే చెప్పలేం, గర్ల్స్ రిజర్వేషన్ ఉంది మనకి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మళ్ళీ బీసీలలో సర్టెన్ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అనేది అదే విధంగా కొనసాగించండి. సో ఈ ప్రిపరేషన్ అనేది ఒక్క ఎగ్జామే కాదు, నెక్స్ట్ రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్కి, గ్రూప్ 3 ఎగ్జామ్కి, గ్రూప్ 4 ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. సో ఇందులో మీ అందరికీ తెలిసిందే, ప్రిలిమినరీలో ఏదైతే చదివిరో అదే మీరు డిస్క్రిప్టివ్గా మెయిన్స్లో రాయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ప్రిలిమినరీలో చదవంది మెయిన్స్లో రాయాల్సినటువంటి పేపర్ ఏదైతే ఉందంటే, ఇక్కడ మనకు మెయిన్స్లో జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ నేచర్ ఉంది, సేమ్ ఇది కూడా 3 అవర్స్ డ్యూరేషన్ తోటి 150 మార్కులకు ఉంటుంది. చాలామందికి మన తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, లేదంటే చాలామంది మన రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు దగ్గరుండి మనకు ఇంటర్వ్యూని తీసేపించారు. ఉద్యమం చేసిన వాళ్ళు చాలామంది కూడా ఇంటర్వ్యూ వద్దు సార్, చాలామంది తెలంగాణ మూమెంట్లో పాల్గొన్న వాళ్ళు ఇంటర్వ్యూ వద్దని అపోజ్ చేశారు. ఎందుకంటే మేము వచ్చిందే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి, సో మాకు ఇంటర్వ్యూ అనేది డిఫికల్ట్గా ఉంటుంది, అందులో ఇంగ్లీష్ అనేది తెలుగు మీడియంలో ఉన్నప్పటికి కూడా. సో వాళ్ళు మెయిన్గా అపోజ్ చేసింది ఇంగ్లీష్ని తీసేయమని, ఇంటర్వ్యూని తీసేయమని. వాళ్ళు ఇంటర్వ్యూని అయితే తీసేశారు కానీ మన ఇంగ్లీష్ని అనేది రిమూవ్ చేయలేదన్నమాట. సో ఆ ఇంగ్లీష్ని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటి వరకు చాలామంది ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేసింటారు. సో ఖచ్చితంగా ఇక్కడ క్వాలిఫయింగ్ నేచర్ ఉంది కాబట్టి ఒక్కసారి చూద్దాము ఈ క్వాలిఫయింగ్ నేచర్కి పేపర్ ఏ విధంగా ఉంది, సో ఎక్కడి నుంచి మనకు మార్క్స్ అనేవి వస్తాయో చూద్దాం.